మీడియాని ఉతికి ఆరేసిన పవన్ ఈరోజు చంద్రబాబు పుట్టినరోజు. ఉదయం 5:56 పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కాదు, ప్రస్తుతం రగులుతున్న సమస్యల మీద అతను ట్వీట్ చేశాడు. అది చూసి ఖచ్చితంగా చంద్రబాబు నిర్ఘాంతపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏం ట్వీట్ చేశాడంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మన టీవీ ఛానల్స్ అన్నిటికీ లీగాలిటీ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించాలి అనే అంశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ముఖ్యమైంది. అందుకే దానికోసం చాలా సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరి మీ ప్రయారిటీ ఏమిటి గౌరవనీయమైన సార్? మరి మీరే కదా మీడియాని నియంత్రించేది అని అన్నారు. రగులుతున్న రాజకీయ సమస్య ఒకవైపు, నలుగుతున్న చిన్న కళాకారుల జీవితాలు మరోవైపు, ఏది ముందు ఏది ముఖ్యం అని అందరూ ఆలోచించాల్సిందే. అలాగే 9:11 మరో సంచలనాత్మక ట్వీట్ చేశారు. యు ఆల్ లవ్ అండ్ డై ఫర్ షోస్ విచ్ గెట్ హైయెస్ట్ టీఆర్పీస్ ఫర్ యువర్ ఛానల్స్, రైట్? గుడ్, విల్ గివ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద షోస్. మీ అందరికీ టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న షోలు కావాలి కదా, ఇస్తా. వీటన్నిటికీ అమ్మలాంటి షోను ఒకదాన్ని ఇస్తా అన్నారు. ఏం చేయబోతున్నారు పవర్ స్టార్, ఆ సెన్సేషన్ ఏంటి అన్నది వేచి చూడాల్సిందే. అలాగే మీడియా గురించి మరో చురక వేశారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు, కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు. వారు చెప్పిందే వేదం, వారు పాడిందే నాదం అని. మీడియా ఆసాములు సమాజంలో జరుగుతున్న దానికి భాగస్వాములు. ఈ మాట వింటున్నారా? ఈ కుట్ర వెనకాలన్న డ్రీమ్ టీం గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ద కరెంట్ డ్రీమ్ టీమ్ ఆల్సో హ్యాస్ మదర్స్, సిస్టర్స్, డాటర్స్, డాటర్స్ ఇన్ లా అండ్ ఆల్ ఉమెన్, బట్ దేర్ ఉమెన్ ఆర్ సెక్యూర్డ్ అండ్ సేఫ్. బట్ మై పోర్ ఫ్రెయిల్ ఏజింగ్ 70 ఇయర్స్ ఓల్డ్ మదర్ హ్యాడ్ టు గెట్ అబ్యూస్డ్ ఫర్ దర్ టీఆర్పీస్ అండ్ పొలిటికల్ బెనిఫిట్స్. ఈ డ్రీమ్ టీమ్ అనబడే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, కానీ ఎందుకో నా వయసులో పెద్దదైన మా అమ్మ 70 ఏళ్ల స్త్రీ, ఆవిడికి మాత్రమే ఈ నిందలు అపనిందలు, వాళ్ళ టీఆర్పీల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం. అలాగే పవన్ ఇంకొక ట్వీట్ కూడా చేశారు. ఎనదర్ మెంబర్ ఆఫ్ ద డ్రీమ్ టీమ్ ఓపెన్ హార్ట్ ఆర్కే, హూ ఓపెన్లీ గాట్ మై మదర్ అబ్యూస్డ్ ఇన్ పబ్లిక్, గాట్ మైలేజ్ అండ్ టీఆర్పీ ఆల్సో. మా అమ్మని మరి పదే పదే నిందించడం వల్ల, ఆ మాటలు వినడం వల్ల ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కూడా చాలా మైలేజ్ టీఆర్పీ వచ్చాయని దాని భావం. మీడియా గురించి మరికొన్ని ట్వీట్స్. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, శ్రీ లోకేష్ కాల్స్ ది సీనియర్ యాంకర్ నోన్ యాజ్ మిస్టర్ సాంబశివరావు ఆఫ్ TV5 ఎఫెక్షనేట్లీ యాజ్ అంకుల్. TV5 సాంబశివరావుని లోకేష్ గారు అంకుల్ అని పిలుస్తారు, నేను చెప్పడం మర్చిపోయాను అని ట్వీట్ చేశారు. ఇదే కాకుండా మీడియా ఛానల్ అధినేతలకి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. 1, మీరు ఇలాంటి తిట్లు చంద్రబాబు మీద, లోకేష్ మీదో చేయగలరా? 2, మీరు ప్రసారం చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకుడి మీద చేయగలరా? 3, పోనీ బాలకృష్ణ గారి మీద చేయగలరా? కానీ పవన్ కళ్యాణ్, ఆయన వయసు పైబడ్డ తల్లి మీద మాత్రం ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, నిందలు, పదే పదే టెలికాస్ట్ చేయటాలు, దాని మీద చర్చలు, సమీక్షలు చేయగలరు. కానీ చెప్పండి నా ప్రియాతి ప్రియమైన మీడియా అధినేతలారా, ఎందుకింత ప్రత్యేకమైన ట్రీట్మెంట్ నాకు మా తల్లిగారికి ఇస్తున్నారు? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.